రైతు బంధు పథకంతో గ్రామాల్లో రైతులు ఆనందంగా ఉన్నారని మిరుదొడ్డి ఎంపీపీ గజల సాయిలు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనం ముందు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ గజల సాయిలు ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడారు. हरिशव गारोजु मल्ल रईत बंधु प्रति रैत बुट नीचे ईद एकराल वरकू मन की अंदर की एकरा ईद चप्पना रैत खाता पड़ाई इपड़कीमान प्रभुत्म पा राष्ट्र में तप इंक वेरे राष्ट्रबी इपड़की याबी को डेबई ना लक्षा पद रूपये अकौंट अंदर पड़ाई इप्कना केन्द्र प्रभुत्म का इप्कना मैं राष्ट्रा की एम इच्छी एम लेदान ची राष्ट्र प्रभुत् ये राष्ट्रना चुस्को ये रईत बंधु वेरे राष्ट्रीय ईन एड प्रभुत् ये प्रभुत्म पनचे आ प्रभुत् मग्गुजुपर का बट्टी रैत अंदर की मंडल तरफ मंडल टीम तरफ सरपंच कावचु एंपीटी कावचु जेडपीसी एंपी कावचु अंदर रईत बंधु समित अद्यक्ष वीलू समय में रैत मुझे मेमूं अंदर पक्षा मेमूंगा राष्ट्र पक्षा मे को सको जय तेलंगा శ్రమ దలిగినటువంటి సందర్భంలో ఈ రోజు మరి ప్రతి రైతుకు ఒక ఎకరాన 5000 రూపాయలు ఇస్తుందంటే గొప్ప విషయం. మరి దీన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో మిరుదొడ్డి మండలంలో మరి ఇప్పుడు 9 7 క్లస్టర్ రైతు ఎక్కడైతే రైతు వేదికలు ఉన్నాయో రైతులు వందలాది మంది సంఖ్యలో మరి ఎంఆర్ఓ గారు గాని ఎంపీడీఓ గారు గాని ఏఓ గారు గాని జెడ్పీటీసీ గాని पार्टी प्रेसिडेंट गारु गानी लोकल सर्पंच गानी प्रति ग्रामंलो संबरालु अंटे संक्रांति पंडुग एत्त संबरालु जरुपुकुंटारो रैतुलु कूडा उत्सवंगा मंची संतोषंगा वेलुपुच्चुकोवालने उद्देशंतोटि गौरव मुख्यमंत्री गारु आदेशिंचडं जरिगिंदी. दानि अनुसरिंचुकोनि ई रोजु मंडल हेडक्वार्टर्लो ब्रह्मांडमैनटुवंटि प्रोग्राम चेशां. मरि ई प्रोग्राम्लो प्रति रैतु कूडा संतोषंगा उन्नाडु. మరి ఇంకా ముందు కూడా ఇట్లాంటి ప్రోగ్రాములు ఎన్నో జరుపుకోవాలని మిరుదొడ్డి ఎంపీపీగా మిరుదొడ్డి ప్రజానికానికి అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములకు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని ఇచ్చిన హామీని ఏళ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. BJP, 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 BJ
భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కోయడ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ముందు సీఎం కేసీఆర్ గారి దృష్టి బొమ్మ దర్శనం చేయడం జరిగింది. ఎందుకయ్యా అంటే మనము 1200 మంది అమరవీరుల విద్యార్థి అమరవీరులతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో ఈ రోజు వరకు ఏ విద్యార్థికి న్యాయం జరిగిందని మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెడతామని మీరు మీ స్వలాభం కోసం ఎన్నికల హామీలో మీరు పెట్టిరు. ఇంతవరకు కూడా మధ్యాహ్న భోజనం కళాశాలలో పెట్టడం లేదు. ఈ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఎందుకు పెడతలేరు? ఈ యొక్క టిఆర్ఎస్ యువత కోయడ మండలంలో ఉన్నవారు సమానం చెప్పాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క స్వరాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఏదో అది కొట్లాడిన విద్యార్థులు ఈ రోజు వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలల పాఠశాలలో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి మండల వైద్యాధికారి డాక్టర్ సంజీవరెడ్డి, ఆయా పాఠశాల కళాశాల ప్రిన్సిపల్లు మరియు మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలివక అడుగుతున్నా మ్యాక్సిమం ఈ 10th లోపు జనవరి 10th లోపల వీళ్ళకి అందరు ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ బూస్టర్ డోస్ వస్తుంది, మళ్ళీ బూస్టర్ డోస్ కూడా వస్తుంది, ప్లస్ మళ్ళీ హెల్త్ కేర్ వర్కర్స్ కొంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి కాబట్టి మాకు వేరే టైం ఉండదు. కాబట్టి ఈ 4-5 డేస్ కూడా మాక్సిమం ప్రిన్సిపల్స్ కానీ గౌరవించే రిక్వెస్ట్ ఏంటంటే ప్రిన్సిపల్స్ కానీ స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళందరూ పిల్లల్ని మోటివేట్ చేసి మాక్సిమం ఈ 4-5 డేస్లో అందరికీ వ్యాక్సినేషన్ ఇప్పించగలని మనవి. వ్యాక్సినేషన్ ఇవ్వకపోతే కానీ అలౌ చేయకుంటే కంపల్సరీ మ్యాండేటరీగా చేసి అట్లా చేయడాన్ని విజ్ఞప్తి. 18 సంవత్సరాల అబ్బాయిలకు అమ్మాయిలకు వేసే కార్యక్రమంలో డాక్టర్ సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఎంపీపీ శరతన్న గారు, చెస్ మాజీ డైరెక్టర్ విజయన్న గారు, ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ వ్యాక్సినేషన్ ముందుగానే ఇస్తే వారికి ఈ వచ్చే ఏదైతే ఉంటుందో ఈ కరోనా కానీ కోవిడ్ వచ్చేది రాకుండా ఉండాలనే ఆలోచన మీద వారు ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కు సహకరించి పిల్లలు అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జూనియర్ కాలేజీలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. డాక్టర్ సంజీవరెడ్డి గారి పిహెచ్ఎస్ మన పోర్చుగల్ సంజీవరెడ్డి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వారి యొక్క సిబ్బంది అలానే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు గౌరవ జరిపిటి సిబ్బందం దర్శన గారు అలానే చెస్ మాజీ డైరెక్టర్ సీనియర్ నాయక్. ఇవాళ మన అందరికి కూడా తెలుసు కోవిడ్ తోటి యావత్ మానవాళికి ఎంత ఇబ్బంది అవుతుంది, కోవిడ్ వచ్చేంత ఇబ్బంది అవుతుంది, కొన్ని కుటుంబాలే కనుమరుగైన దృశ్యం కూడా చూస్తున్నాం. అలానే కోవిడ్ వచ్చే సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితి కానీ దేశం మొత్తం ప్రపంచమే వెనుకకు పోయిన తరుణం కోవిడ్ తోటి. కాబట్టి అందరం కూడా కోవిడ్ రాకుండా జాగ్రత్త పడాలని వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాని కూడా మండలంలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ జరిగింది. మా కళాశాలలో దాదాపు 15-18 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువ జనాభా ఉంది. దాదాపు 320 మంది ఉన్నారు. ఈ 320 మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల అనుసారం మనకు ఈరోజు తీసుకోవడం జరిగింది. అందరూ మా టీచింగ్ స్టాఫ్ కూడా వాళ్ళందరినీ మోటివేషన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఆధార్ కార్డుతో రెడీ ఉన్నారు. ఈరోజు నుంచి
ఈ రెండు మూడు రోజులలో మొత్తం మా కళాశాల ఆల్మోస్ట్ ఆల్ 50 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కి రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్సీ కార్యాలయం ముందర మండలంలోని వంట కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రెండవ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యాహ్న భోజనీరు చెప్పాలి ఎందుకంటే మాకు కూడా ఈ సామాన్లు తేనికి ఇబ్బంది అవుతుంది సరిపోతలేదు ఇట్లా పిల్లల మీదకి వెళ్ళిస్తే సరిపోతలేదు అంగన్వాడీ లెక్క మాకు జీతాలు ఇవ్వాలి అంగన్వాడీ లెక్కనే మాకు అన్ని సరుకులు పంపించాలి వంట పాత్రలు కానీ ఎగ్స్ కానీ పప్పులు కానీ మేము కొనుకొచ్చి పెట్టాలంటే పెట్టలేము మాతోటి కాదు ఇంతగానం మాకు 1000 రూపాయల జీతం సరిపోదు అంగన్వాడీ లెక్క మాకు కూడా జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ గుర్తించి మాకు కూడా గవర్నమెంట్ చేయాలని కోరుతున్నాం పోయినం సిరిసిల్ల జిల్లా లోపల అందరూ మొత్తం ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాకపోతే ఏంది అనంటే మేము 20 ఏళ్లకొలే చేస్తున్నాము 21 సంవత్సరం అవుతుంది కావచ్చు మధ్యాన భోజనం స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్నాము మేము మాకు అప్పుడు ఏముండేదంటే 1 రూపాయి చారని తీరు పిల్లలకి ఇప్పుడు మాకు ఏమి ఇస్తున్నారు అంటే ఒక పిల్లకి 4 రూపాయలు ఇస్తున్నారు 4 రూపాయలు 40 పైసలు ఇస్తున్నారు ఆ 40 పైసలతోని 4 రూపాయలు 40 పైసలతోని ఒక పిల్లగానికి కూర చేసి పెట్టాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతదో మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్ ఇప్పటి నుంచి ఆ 20 ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నా నేను ఇగేమో అగేమో అని చూసుకుంటూ వస్తున్నా రాంగ 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 ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ సారు వైఎస్ రాజరెడ్డి రాజశేఖర్ సారు ఒక 1000 రూపాయల వేతనం చేసిండు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడుకము ఒక్క రూపాయి వేతనం అనేది మాకు ఇప్పటివరకు లేదు కాకపోతే ఏందో ఇగేందో ఆగేందో అని మేము చేస్తున్నాము చేసి చేసి కుడకం మాకు రిస్క్ పుట్టింది ప్రతి ఒక్కలకు రిస్క్ పుట్టింది రిస్క్ పుట్టి కరోనా అన్న గాని మా కరోనా అప్పుడు కుడకం ఆ 1000 రూపాయల వేతనం కుడకం వేయలే సార్ 1000 రూపాయల వేతనం కుడకం వేయలే మేము అన్ని రోజులు మేము అట్టిగానే ఉన్నాము ఇప్పుడు కుడకము ఏమో ఇక కరోనా అయిపోయింది కదా ఏతరో ఏమో అని సప్పుడేక ఊకున్నాము మధ్యలో కొన్ని రోజులు చేసినాము చేసిన తర్వాత ఏమైంది అని అంటే సీతమ్మ అని సారు మాట్లాడుట్లా 4 రోజులు మళ్ళీ వంట చేసినాము వంట చేసిన తర్వాత ఇప్పటి వరకు కుడక మాకు ఏది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పే టోళ్ళు లేరు మా ముందరికి వచ్చేటోళ్ళు లేరు సరే రాకుండా రాకపోయారని మళ్ళీ మేము కుడకము డివోకి ఇట్లా లెటర్ ఇచ్చి ధర్నా చేసడం స్టార్ట్ అయింది మాకు ఇప్పటి వరకు కుడకము ఏ స్పందన లేదు ఇప్పుడు కరోనా అంటున్నారు కరోనా అయినా ఒకరికొకరమైనా ఇబ్బంది పడుకుంటా వచ్చి జిల్లాలో వేసినాము మళ్ళీ మండలాల్లో చేస్తున్నాము ఇప్పటి వరకు గుడకం మేము చేయబట్టి ఇప్పుడు 3 రోజులు అవుతుంది 3 రోజులకల్లా ఒక్కరు గుడకం మాకు స్పందన ఇస్తలేరు ఎందుకు ఇస్తలేరు వంటలు అంటే గుర్తింపు లేదా తల్లిదండ్రులు కానీ పిల్లలు పొద్దున వస్తారు పొద్దున వచ్చి మధ్యాహ్నం భోజనం అంటే ఇంటింత తింటారు కూరలు పెడతాము మాకు ఏదన్నా ముత్తంత పలసగా అయితే ఈసారి వస్తాడు ఆసారి వస్తాడు ఏందమ్మా ఇట్లుంటారా అమ్మా ఇట్లా సరే అమ్మా అని బెదిరిస్తారు ఒక్కొక్క 317 జీవోను రద్దు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
దానిని స్థానికత అనేటువంటి అంశం మీద కాకుండా సీనియారిటీ అనేటువంటి అంశం మీద బదిలీల కార్యక్రమం చేపట్టడం ప్రభుత్వము దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇయాల తెలంగాణ రాకముందు 610 జీవో ప్రకారమే బదిలీలు చేపట్టాలని ఆ రోజు స్థానికత మీద పోరాటం చేసిన కేసీఆర్ ఇయాల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి అయి గద్దె మీద కూర్చున్న తర్వాత ఉద్యోగులు చేసినటువంటి అప్పుడు సకల జన సమ్మె కావచ్చు తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటాలను మర్చిపోయి ఇలా ఉద్యోగులకు పూర్తిగా బదిలీలో అన్యాయం చేస్తున్నటువంటి దుర్చర్య కార్యక్రమాన్ని ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇలా సీనియారిటీ మీద నువ్వు ఏదైతే బదిలీల కార్యక్రమం తీసుకుంటున్నావో ఇలా 105,000 మంది ఉద్యోగులను సీనియారిటీ మీదనే బదిలీ చేస్తున్నావు. ఇది చాలా అన్యాయం దుర్మార్గం. ఇలా భార్యాభర్తలు ఉన్నారు ఉపాధ్యాయులు ఒకరోజు జిల్లాలో చేస్తూ ఉన్నారు వాళ్ళను స్థానికత అనే అంశం మీద మానవత హృదయంతో ఇద్దరిని ఒకే మండలంలో కావచ్చు ఒకే గ్రామంలో కావచ్చు తీసుకొచ్చేటువంటి విధంగా స్థానికతంగా తీసుకొచ్చే విధంగా కార్యక్రమం చేపట్టాలి. మరి అలా ఎవరైతే సీనియారిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్బన్ ప్రాంత కేసీఆర్ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి మరి జోనల్లో ప్రతి వ్యక్తికి ప్రతి ఎంప్లాయీకి ఈ జోనల్ వ్యవస్థలో న్యాయం జరుగుతుంది. ఈ జోనల్ వ్యవస్థ వల్ల చాలా కుటుంబాలు మంచి సంతోషంగా ఉంటాయని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు 317 జీవోని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఉద్యోగుల యొక్క జీవితాలతోటి భార్యాభర్తల యొక్క జీవితాలతోటి వాళ్ళ ఉసురుతోటి ఇవాళ ఆయన ఇష్టానుసారంగా ఆయనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏది ఆదికస్తే దాన్ని చేసే పరిస్థితిలో ఇవాళ జీవరూపకంగా తీసుకొస్తే కొన్ని కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకొని ఇలా 33 జిల్లాలు చేసినాం జోనల్ వ్యవస్థ చేసినాం అందరికీ పరిపాలనా వ్యవస్థలో దగ్గరుంటుందని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఇలా స్థానికతను నువ్వు తుంగలో దక్కి 317 జీవోను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికతను ఆ సీనియారిటీని మరి తీసుకొచ్చి